హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ మొక్కను నేల ఉసిరి మొక్క అని అంటారు ఈ నేల ఉసిరి మొక్కలు మనకి ఎక్కువగా ఇంటి చుట్టుప్రక్కల అలాగే పంట పొలాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి ఈ నేల ఉసిరి మొక్కను సంస్కృతంలో భూమి ఆమ్లిక అని అంటారు ఇది ఏకవార్షిక మొక్క అంటే ఒక సంవత్సర కాలం బతికివి చనిపోతాయి మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తూ ఉంటాయి అందుకనే దీన్ని ఏకవార్షిక మొక్క అని అంటారు దీని శాస్త్రీయ నామం ఫిలాంతస్ అమరస్ అని అంటారు ఈ మొక్కని బహుపల బహుపత్ర మొక్క అని కూడా అంటారు ఈ మొక్క చిన్న చిన్న ఆకులు కలిగి ఉంటుంది అందువల్ల దీన్ని బహుపత్ర మొక్క అని అంటారు ఈ ఆకుల కింద కాయలు ఉంటాయి అందుకని దీన్ని ఇంగ్లీష్లో సీడ్ అండర్ లీఫ్ అని కూడా పిలుస్తారు ఈ మొక్కని పూర్వం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉన్నారు ఈ మొక్కను ఉపయోగించడం ద్వారా కిడ్నీలో రాళ్ళు కామెర్లు గజ్జీ తామర ఎక్కిళ్ళు వైరల్ జ్వరాలు మూత్ర సంబంధించిన వ్యాధులు ఉబ్బసం క్యాన్సర్ వ్యాధి ఋతుక్రమ సమయంలో అతిగా రక్తస్రావం ఆకలి లేకపోవడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఎవరైతే గజ్జీ తామర వంటి సమస్య బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ నేల ఉసిరి మొక్కని దంచి రసం తీసి ఆ రసాన్ని ఈ గజ్జీ తామరపై రాయడం ద్వారా ఈ గజ్జీ తామర కేవలం రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా మాడిపోతుంది అలాగే కామెరల వ్యాధును తగ్గించడానికి కూడా ఈ నేల ఉసిరి మొక్క అనేది ఉపయోగపడుతుంది ఎవరైతే కామెరల వ్యాధు సమస్య బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ నేల ఉసిరి మొక్కని సమూలంగా సేకరించాలి సమూలంగా అంటే ఆకులు కాండము వేర్లు ఇలా మొత్తాన్ని సమూలంగా సేకరించి దాన్ని శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఆ రసాన్ని ప్రతిరోజు కూడా అర స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కామెరవేద నుంచి పూర్తిగా బయటపడవచ్చు అంతేకాకుండా ఎక్కిళ్ళు అనేవి ఆగకుండా వస్తున్నట్లయితే ఈ నేల ఉసిరి మొక్కని దంచి రసం తీసి ఆ రసాన్ని థర్టీ ఎంఎల్ మోతాదులో తీసుకున్నట్లయితే తక్షణమే ఈ ఎక్కిళ్ళనేవి పూర్తిగా ఆగిపోతాయి లివర్ సంబంధించిన జబ్బులతో బాధపడుతూ ఉన్నా కానీ ఈ నేల ఉసిరి మొక్కని దంచి రసం తీసి ఆ రసాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే లివర్ సంబంధించిన వ్యాధుల నుంచి కూడా పూర్తిగా బయటపడతారు అలాగే కిడ్నీలో రాళ్ళు ఏర్పడి ఇబ్బంది పడేవారు ప్రతిరోజు కూడా ఈ మొక్క సమూహాన్ని సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని ఒక థర్టీ ఎంఎల్ మోతాదులో కొన్ని రోజుల పాటు తీసుకున్నట్లయితే ఈ యొక్క కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి చాలామంది కూడా మూత్ర సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటారు అంటే మూత్రం పోసినప్పుడు మంట మంట రావటం అలాగే చొక్కలు చొక్కలుగా రావటం లాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ నేల వేసిన మొక్కని దంచి రసం తీసి ఆ రసాన్ని తాగుతూ ఉన్నట్లయితే ఈ మూత్ర సంబంధించిన వ్యాధుల నుంచి కూడా పూర్తిగా బయటపడతారు అలాగే పూర్వకాలంలో ఎక్కువగా ఈ ఎముకలు విరిగినప్పుడు ఈ యొక్క నేల ఉసిరి మొక్కని దంచి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను ఈ ఎముక విరిగిన ప్రదేశంలో పెట్టి కట్టేవారు ఇలా చేయడం ద్వారా ఆ ఎముకలు అనేవి తొందరగా అతుక్కునేవి అంతేకాకుండా చాలామంది ఎదుర్కొనే సమస్య నోటి పూత నోట్లో పుళ్ళు ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ నేల ఉసిరి మొక్కని సమూలంగా సేకరించి దంచి రసం తీయాలి ఆ రసాన్ని పలుమార్లు నోట్లో పోసుకొని పొక్లించడం ద్వారా ఈ నోట్లో పుళ్ళు నోట్లో పోత లాంటి సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే ఆకలిని సమస్య బాధపడేవారు ఈ మొక్క యొక్క రసాన్ని థర్టీ ఎంఎల్ మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది జీర్ణక్రియ మెరుగు మెరుగవుతుంది అలాగే మలబద్ధ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా వైరల్ జ్వరాలతో బాధపడేవారు కూడా ఈ మొక్క యొక్క రసాన్ని తాగడం ద్వారా ఆ జ్వరాల నుంచి కూడా తొందరగా బయటపడవచ్చు అంతేకాకుండా ఉపశమ సమస్య బాధపడేవారు కూడా ఈ మొక్క రసాన్ని తాగడం ద్వారా ఆ ఉపశమ నుంచి కూడా తొందరగా బయటపడతారు అలాగే ఆడవారికి రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం అవుతున్నట్లయితే ఈ నేల ఉసిరి మొక్కని దంచి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను బియ్యం కడుగు నీళ్ళతో తాగుతూ ఉన్నట్లయితే ఈ రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం నుంచి కూడా పూర్తిగా బయటపడతారు ఈ మొక్క మనకి ఇంటి చుట్టుపక్కలే కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు కానీ ఒక పిచ్చి మొక్కగా భావించి ఉంటారు కానీ ఈ నేల ఉసిరి మొక్కని సరైన రీతిలో వాడినట్లయితే మనం ప్రతినిత్యం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి